జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్ బృహత్వాశిష్ట అచల సిద్ధాంతం శివరామ శివరామదీక్షయ గ్రంథం నుండి ప్రకరణం ప్రకరణమునందు అధ షోడశీ స్వప్నం ఆరవ కలను నేటి నుండి ముచ్చటించుకుంటూ ఉన్నాను ఈ శరీరం తనకు తానే తండ్రి ఆపేక్ష లేక తల్లి ఆపేక్ష లేక పెద్దది అయ్యి ఏనుగు మీద ఎక్కి అనేక దండుతోటి తనకు తానే వచ్చి తనకు తానే కొంతసేపు ఉండి తనకు తానే ఏమీ లేదు ఇక్కడ శివరామదీక్షిత ప్రభువులు మనకు నేను ఎలా వచ్చాను అనే విషయాన్ని సిద్ధాంతీకరిస్తూ ఉన్నారు ఇది ఎలా వచ్చింది ఇది తనకు తానుగా ఏ అపేక్ష లేకనే అరుదించినటువంటిది ఇది ఇది వచ్చేటప్పుడు దీనికి తండ్రి అపేక్ష లేదు తల్లి అపేక్ష లేదు ఇది అయితే వచ్చి ఏమైనది ఇది పెరిగినది పెరిగి పెద్దదైంది ఏనుగు మీద ఎక్కి వచ్చింది అంటే అహంకారము అనబడేటువంటి దానితో మమేకమయ్యి అహంకారమే తానే వచ్చింది అయితే ఇది ఈ ఇంద్రియ సమూహం ఏదైతే ఉన్నదో వాటినన్నిటినీ తనతో కలుపుకున్నది అనేక దండు ఎన్నో బంధములు అయితే అలా వచ్చినది ఇది కొనకు ఉన్నదా లేదు తనకు తానే కొంతసేపు ఉండి తనకు తానే ఏమీ లేకపోతూ ఉన్నది ఇది సిద్ధాంత వాక్యం ఇది ఇలాగే ఒక ప్రకారం తప్పున తన వంటి స్త్రీని చూసి తనకు తానే గుర్తిరిగి కూడితే కడుపులోనే శరీరమై శరీరాకారమై పుట్టేది కద్దు ఇలా వచ్చినదా వచ్చిన పిమ్మట అనేక దండుతో ఉన్నదా ఉన్న పిమ్మట తన వంటి స్త్రీని ఇక్కడ పురుష స్త్రీ అనబడేటువంటి భేదము మూలము లేని గుర్తిరిగే శరీరమునకు ఏనాటికీ లేదు తనలాంటి స్త్రీనే కలిసింది ఇది తనలాంటి పురుషుణ్ణే కలిసింది తనకు తానే గుర్తిరిగినది అలా ఎప్పుడైతే రెంటి యొక్క సంయోగము జరిగినదో కడుపుల్లోనే శరీరాకారమై పుట్టేది కద్దు ఇలానే జరుగుతున్నది సమస్తము కూడా అన్ని నాణాలు ఈ నాణాలే అన్నీ నాతోనే ఈ పుట్టుకకు ఒక విధం మర్యాద లేదు దీనికి ఒక పద్ధతటు లేదు ఇది ఫలానా విధముగానే కలుగుతుంది అనేటువంటి మర్యాద దీనికి లేదుగాక లేదు తనకు తానే శరీరాకారమై తనకు తానే అరుదించి తనకు తానే కలిగి తనకు తానే ఏమీ లేకుండా పోతుంది ఇలా ఈ వికారాలు చెందుతూ ఉన్నది రాకపోకలనే వికారాలు నానా ప్రకారాలు ఎందుకని మూలం లేనిది కనుక ఒక విధం లేదు అనేక ప్రకారాలు స్త్రీ పురుష సంయోగం వల్లనే అని మర్యాద లేదు తనకు తానే పుడుతావి ఇది ఎలా పుడుతుంది ఇది తనకు తానుగా అవుతూ ఉన్నది ఇది దీనికి ఒక మర్యాద లేదు దీనికి తనకు తానే ఏమీ లేదు తనకు తానే ఏమీ లేదు ఇది మర్యాద లేనిది తనకు తానే వస్తూ ఉన్నది తనకు తానే ఉంటూ ఉన్నది తనకు తానే పోతూ ఉన్నది తన వంటి వారినే మరలా మోహిస్తూ ఉన్నది శాశ్వతమైంది ఒక బట్టబయలే శాశ్వతమైనది ఏమిటి ఎప్పుడూ మార్పు చెందినటువంటి బట్టబయలు ఈ బట్టబయలుకు విజాతీయమైన శరీరం లేదు ఈ బట్టబయలుకు మూలము లేని గుర్తిరిగే శరీరం అయితే తనకు తానే స్త్రీ పురుషులనబడేటువంటి ద్వంద్వాలను కల్పించుకుని ప్రకటించుకుంటూ ఉన్నది అది కానీ బట్టబయలుకు విజాతీయమైనటువంటి శరీరమే లేదు ఈ శరీరముందు ఉన్న భేదాలు ఆ బట్టబయలుకు లేవు ఈ శరీరం మూలము లేని గుర్తెరిగే శరీరం మురకైతే స్త్రీ పురుష భేదాలు కారణ మహాకారణ భేదాలు భేదాలు ఇవన్నీ ఉన్న దేనికి నాకు మూలములేని లేని గుర్తెరిగే శరీరమైనటువంటి నాకు గుర్తెరిగే జ్ఞాతకం ఉన్నాయి శరీరం ఒకటే కానీ దీని లోపల ఉన్న భేదాలు పేర్లు అనేకాలు ఇది శరీరం ఒకటే కానీ దీనికి ఉన్న భేదాలు స్వగత భేదాలు విజాతీయ భేదాలు స్వజాతీయ భేదాలు ఈ భేదాలన్నీ కూడా మూలమలేని గుర్తెరిగా శరీరానికే సుమా అవి తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు అవి ఎలా ఉంటే ఆ భేదాలు జ్ఞానం అని గుర్తిరిగేటువంటి ఇరవై ఐదు జ్ఞాత ఏదైతే ఉన్నదో అలాంటి జ్ఞానమని ఇంద్రియాలు అని ఇరవై నాలుగు ఇంద్రియములు ఏవైతే ఉన్నావో మనోబుద్ధి చిత్తాహంకారములు ప్రాణోపార వ్యానోదాన సమానంబులు శ్రోత్ర తొక్కుచక్షు జిహ్మ గ్రాణంబులు శబ్దస్పర్శ రూపరసగంధాదులు వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థలు ఇరవై నాలుగు ఇంద్రియాలు గుణాలు అని సత్వరజస్తమో గుణములు అని అలానే మనస్సు అని సంకల్ప వికల్పములని చిత్తమని చింతన అని వేదాలు అని ఇదే వేదము ఇదే వేదమైనటువంటి జ్ఞానస్వరూపిణి ఇదే స్వరూపిణి ఇది ఇరవై ఒక్క శాఖలు కలిగినటువంటి ఋగ్వేదము ఇదే నూట ఒక శాఖలు కలిగినటువంటి యజుర్వేదము ఇదే వెయ్యిన్ని తొంభై తొమ్మిది శాఖలు కలిగినటువంటి సామవేదము ఇదే తొమ్మిది శాఖలు కలిగినటువంటి అధర్వడ వేదము ఇదే అంతేకాదు ఉపవేదములైనటువంటి ఆయుర్వేదము ఇదే ధనుర్వేదము ఇదే గాంధర్వ వేదము ఇదే అర్ధవేదము ఇదే ఈ వేదములన్నీ నేనే అలానే పురాణాలు అని అష్టాదశ పురాణాలు ఈ పురాణాలు కూడా నేనే మూలము లేని శరీరమే దీనిలోని భేదాలే ఇవన్నీ కూడా అందుకే పురాణాలు అని అంటున్నారు శివరామ దీక్షితులు ఏ పురాణాలు మద్వయం భద్వయం చేవ మద్వయం బద్వయం జైవా భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కోసుకాని పురాణాన్ని ఫృక్ అంటారు పెద్దలు అంటే మకారద్వయమైనటువంటి పురాణం కానీ మార్కండేయ పురాణం కానీ నేనే మోరమలేని గుడి తిరిగే శరీరం చేసినటువంటివి రెండవదైనటువంటి బకారం భవిష్యత్ పురాణం కానీ అనగా కల్కి పురాణం కానీ భాగవత పురాణం కానీ బ్రహ్మ పురాణం కానీ బ్రహ్మాండ పురాణం కానీ బ్రహ్మ వైవర్త పురాణం కానీ అలానే నాలుగైనటువంటి వకారముతో ప్రారంభమయ్యేటువంటి వాయుపురాణం కానీ పురాణం కానీ వామన పురాణం కానీ విష్ణు పురాణం కానీ ఇంకా మిగిలినటువంటి అగ్ని పురాణం నారద పురాణం పద్మ పురాణం లింగ పురాణం గరుడ పురాణం పురాణం స్కాంద పురాణం ఈ పదునెనిమిది పురాణాలు కూడా ఈ దీని యొక్క భేదాలే దీని కల్పనలే అదే విధముగా ఉపనిషత్తులని ముఖ్యమైనటువంటి దశోపనిషత్తులు కానీ సహస్రాధికములైనటువంటి ఉపనిషత్తులు కానీ అన్నీ కూడా మంత్రాలు అని సప్తకోటి మహా మహామంత్రాలు ఇదే అజ్ఞానమని మరపు తెలియని తరం జ్ఞానం అన్నది ఇదే అజ్ఞానమన్నది ఇదే ఇంకా ఇంద్రియాలు అన్నది ఇదే విషయాలు అన్నది ఇదే గుణాలు అన్నది ఇదే అంతఃకరణ అన్నది ఇదే మనసు అన్నది ఇదే బుద్ధి అన్నది ఇదే చిత్తం అన్నది ఇదే అహంకారం అన్నది ఇది వేదాలు అన్నది ఇదే శాస్త్రాలు అన్నది ఇదే షడ్ శాస్త్రములు కూడా ఇదే ఈ వ్యాకరణము కానీ తర్కము కానీ మీమాంస కానీ ధర్మశాస్త్రము కానీ జ్యోతిష్యం కానీ అలానే వైద్యశాస్త్రం ఈ షడ్ శాస్త్రములు కూడా ఇదే అష్టాదశ పురాణములు ఇదే శృతులు ఇదే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదర్వణ వేదము అనబడేటువంటి శృతులు ఇదే శృతి వాక్యములు ఇదే ఉపనిషత్తులు ఇదే లక్ష్యాలు ఇదే ముద్రలు ఇదే అలానే ఈ సప్తకోటి మంత్రాలు ఇదే తంత్రాలు ఇదే చతుసష్ఠి తంత్రములు అరవై నాలుగు తంత్రములు సంబర తంత్రముతో పాటుగా చివరిదైనటువంటి శరత్కుమార సంహిత తంత్రము వరకు కూడా ఇవన్నీ కూడా శివ స్తోత్రములైనటువంటి తంత్రములు ఏవైతే ఉన్నవో ఇవి అన్నీ కూడా మూలము లేని శరీరమే ఎన్ని అని వ్రాతు ఎన్నని చెప్పగలను దీక్షిత వాక్యం ఈ శరీరంలో స్వగత భేదాలు అనంతాలు ఉన్నవి ఈ శరీరంలో ఈ మూలము లేని గుర్తెరిగే శరీరంలో ఈ స్వగత భేదాలు అనబడేటువంటివి అనంతంగా ఉన్నాయి తీసివేసిన కొద్దీ మొలుస్తాయి తీసివేస్తూ పోతూ ఉంటే మరలా మొలక తెత్తుకుంటూనే వస్తూ ఉంటాయి ఇవి ఉన్న వాటికి లెక్కలేదు ఇప్పటి వరకు మనం ఏవైతే ఈ పద్దెనిమిది దీక్షితుల వారు తెలియజేసినటువంటివి ఏవైతే ఉన్నావో వాటికి లెక్కే లేదు పోయిన వాటికి లెక్కలేదు సంకల్పము వెంటనే వికల్పము అంత కల్పనలు వ్రాయశక్యం కాదు వ్రాయస్యము కాదు అనశక్యము కాదు స్వజాతీయ విజాతీయ శూన్యమైనది ఈ బట్టబయలు పై తెలిపినటువంటివి ఏమీ లేకుండా స్వజాతి భేదములు కానీ విజాతి భేదములు కానీ లేనటువంటిది గోప్యమైనటువంటిది పరిపూర్ణము అది బట్టబయలు ఈ బట్టబయలుకు బదులు లేదు దీనికి మారైనది లేదు దీనికి సరైనది లేదు దీనికి సాటి అయినది లేదు ఈ బట్టబయలకు శరీరం లేదు జై గురుదేవా ఎందుకు లేదు ఇది రూపనామక్రియ రహితమైనటువంటిది రూపనామక్రియ సహితమయ్యి క్రియ రహితం ఓలే ఉండబడేటువంటి ఆత్మ కాది ఇది నిజగురు మరుగిది అదే బట్టబయలు ఈ బట్టబయలకు శరీరం లేదు కనుక స్వగత భేదాలు ఎన్నటికీ లేవు స్వగత భేదములు అనబడేటువంటివి దీనికి లేవు ఏమీ లేని వట్టబయలులో ఏమీ లేక ఉన్నవారు పరిపూర్ణులు జై గురుదేవ శివరామ దీక్షిత సిద్ధాంత వాక్యం సుమా ఇది ఏమీ లేని బట్టబయలులో ఏమీ లేక ఉన్నవారు పరిపూర్ణులు ఏమీ లేని వట్టబైలు అంటే ఈ ఉత్తబట్టబలు తప్ప ఏమీ లేదు ఏమీ లేక ఉన్నవారు మూలము లేని గురి తిరిగే శరీరం అనబడేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో అది లేక ఉన్నవారే పరిపూర్ణులు వారే అశరీరులు వారే శివరామ దీక్షిత సాంప్రదాయకులు వారే ప్రజ్ఞాన రహితులు వారు నిరంజనులు ఈ శరీరం ఉన్నంతసేపు కళే కానీ మరి ఒకటి లేదు ఇది ఉన్నంతసేపు చేస్తలే కానీ వేరొకటి ఏనాటికీ లేదు ఇక వేరేది లేదు అందరూ స్వప్నావస్థ చేతనే ఉన్నారు ఉన్నది ఒకే ఒక కళ అదే అవస్థ మిగిలిన సిద్ధాంతములు తెలియజేస్తున్నట్లుగా జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యము అనబడేటువంటి అవస్థలలే ఉన్నది ఒకే అవస్థ కళ ఆ కళని మేల్కొల్పిన వాడే నిజగురు మహారాజు జాగ్రత్త అయితేనే కళ జాగ్రత్త లేక మునుపు ఈ శరీరం ఏమీ లేదు మనము భావించేటువంటి ఈ జాగ్రత్త ఏదైతే ఉన్నదో అది కళ జాగ్రత్త లేక మునుపు ఈ శరీరం లేదు జాగ్రత్తతో వచ్చినటువంటిదే ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం అనబడేటువంటి నేను ఏమీ లేదు కనుక వ్యవహారమే లేదు ఇది రాకపూర్వము ఏమీ లేదు కనుక ఏ వ్యవహారము లేదు వ్యవహారానికి మూలం ఈ గుర్తిరిగే జ్ఞానమే కానీ మరి ఒకటి లేదు ఈ వ్యవహారాలన్నిటికీ మూలం ఏమై ఉన్నది గుర్తెరిగే జ్ఞానమే తప్ప వేరొకటి కాదు గుర్తెరిగే జ్ఞానం పుట్టంగానే కళ సిద్ధం ఈ కళలోనే అనేక చిత్ర విచిత్రాలు పుడతావి గుర్తెరిగే జ్ఞానం ఎప్పుడైతే పుట్టినదో గుర్తెరిగే జ్ఞానం ఎప్పుడైతే కలిగినదో గుర్తెరిగే జ్ఞానం ఎప్పుడైతే తోపింపబడినదో అప్పుడే కళ సిద్ధంగా ఉంటుంది ఈ కళలోనే అనేక చిత్ర విచిత్రాలు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి వెంటనే ఏమీ లేదు ఎంతవారు కలగంతో ఉన్నారు ఎంతవారైనా కానీ ఎన్నో గ్రంథములు శోధించి వేదాధ్యయనం చేసి ఎన్నో సిద్ధాంతములను ఆకలింపు చేసుకున్న వారు కూడా కలలోనే ఉన్నారు సుమా అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఉత్తరవైభావిగాన్ని రేపు చరించుకున్నాం జై గురుదేవా